రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. వరుస పరాజయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులతో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘన విజయం సాధించింది ద్వారపురెడ్డి జగదీష్. సొంత పులివెందుల గడ్డ మీద కూడా వైసీపీ పరాజయం చవిచూసింది. వ్యూహాల్లో చంద్రబాబు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాడని స్పష్టమైంది. ముఖ్యమంత్రిని సొంత ఎమ్మెల్యేలే తిరస్కరించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి పౌరుషం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజల్లోనే కాకుండా సొంత ఎమ్మెల్యేలోనే జగన్ విశ్వాసం కోల్పోయారు. ఒకప్పుడు మాట్లాడేందుకు భయపడ్డ ఎమ్మెల్యేలు బాహటంగా ఈరోజు జగన్ ని తిరస్కరించారు. కౌంటింగ్ వరకు చూడండి అన్న బొత్స టీడీపీ ఘన విజయానికి ఏం సమాధానం చెబుతారు? పార్వతీపురంలో బాణసంచ కాల్చి స్వీట్స్ పంచుకున్న టీడీపీ శ్రేణులు, మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిల్లి చిరంజీవులు. బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడే రోజులు పోయినాయి. ప్రజలు మిమ్మల్ని ఇంకా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంచేత మోకముడిగా రాజీనామాలు చేయండి. ఈ కేబినెట్ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కేబినెట్ నుంచే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని అంచేత ప్రక్షాళన చేసుకోకపోతే మీకు మళ్ళా ఏ పాత రోజులు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఖచ్చితంగా మీరిప్పుడు ఏమి చేసినా, ప్రక్షాళన చేసుకున్నా, ఏమి చేసుకున్నా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, వైసీపీ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు వచ్చింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విజయం, తెలుగుదేశం పార్టీ విజయమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ విజయం. ఎప్పుడైనా ఒకటే చెప్తున్నా, రాజధాని లేని రాష్ట్రంగా మార్చావు జగన్మోహన్ రెడ్డి. నిజంగా చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు అమరావతి అద్భుతంగా ఉండేది. నిన్న ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్తే అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు. ఐటీ ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉందంటే హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. వ్యూహాల్లో చంద్రబాబు నాయుడు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాడు అన్నది ఇవాళ స్పష్టంగా నిరూపణ జరిగింది. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి నాయకత్వాన్ని వారి సొంత ఎమ్మెల్యేలే బాహాటంగా ఇవాళ తిరస్కరించిన పరిస్థితి. ఇది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పౌరుషం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. మీరు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు, సొంత శాసనసభ్యుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోయారు మీ నాయకత్వం పట్ల, మీ నాయకత్వం పట్ల. ఎందుకంటే ఖచ్చితంగా మీరు మొదటి నుంచి చెప్తా ఉన్నా 153 సీట్లు గెలిచేసరికి అధికారం తలకెక్కిపోయింది. వై నాట్ 175? ప్రజాస్వామ్య చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు ఇది. అంచేత తర్వాత తెలుగుదేశం పార్టీని పూర్తిగా పార్టీలో లీడర్లని నామరూపాలు లేకుండా చేయాలని, లీడర్లని విపరీతంగా క్షోభ పెట్టడం, అరెస్టులు చేయడం, కొట్టడం ఇది ఎప్పుడు కూడా లేదు. ఇది మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజలు, ఈవేళ ప్రజలు తిరుగుబాటు చేశారు, ఈవేళ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి ఇంకేం చూసుకోవాలి ఇంకా? అంచేత ఖచ్చితంగా ఈ విజయం అన్నది మా నాయకుడు నాయకత్వ లక్షణాలు. చిన్న పాపకు జన సైనికుల ఆర్థిక సహాయం. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమరదేవంలో రెక్క అనితే గాని డొక్కాడని ఇంజవరపు సూర్యనారాయణ కుమార్తె దీక్షిత ప్రమాదశాత్తు మోటార్ సైకిల్ క్రింద పడితే తన కాలు విరిగిపోయింది. పాప కాలికి ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. దానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని అన్నారు. ఆ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, నాయకులు ఆపదలో ఉన్న పాపకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి సుమారు 60,000 రూపాయలు సేకరించి పాప తల్లిదండ్రులకు అందించారు. గ్రామ ప్రజలు జన సైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు జనసేన మండల అధ్యక్షులు శంకర సతిబాబు, జనసేన నాయకులు కొప్పాక విజయ్ కుమార్, అచ్యుత రాయుడు, పెనకన్న మెట, ఎంపీటీసీ పసులపూడి తాతారావు, ధర్మవరం జనసేన పార్టీ అధ్యక్షులు కడిమి శ్రీనిబాబు పాల్గొన్నారు. స్పందించి
ఆ తర్వాత మిగతా వాళ్ళు గ్రామాధ్యక్షులతో సహా అందరూ కూడా స్పందించి ముందుగా ముందుకొచ్చి మరి వారికి ఈ పేద కుటుంబానికి ఈ చిన్న సాయం సుమారుగా మరి ఎంతైందో నాకైతే తెలియదు కానీ 60,000 రూపాయల సాయం మరి జన సైనికులు అందరూ కలిసి ఏర్పాటు చేసి మరి చిన్న సాయం వాళ్ళకి ఇచ్చాం దీని ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరి ఇవన్నీ కూడా యువతలో బయటకు వస్తున్నాయి ఒకటి గుర్తుంచుకోవాలి మనం అందరం కలిసి చిన్న చిన్న గడ్డి పరకలతోటి ఏనుగునైనా బంధించవచ్చు అలాగే చిన్న చలిసీమలతోటి పామును కూడా మనం బంధించవచ్చు ఆ విధంగా కలిసికట్టుగా ఉంటే ఏదైనా మనం సాధించొచ్చనే మరి నానుడిని జన సైనికులందరూ ఈ రోజు ప్రేమగా మాట్లాడే మాటలు అందరిలో మీ అందరిలో కూడా కనబడుతున్నాయి అది చూపించారు కూడా పవన్ కళ్యాణ్ అన్న వస్తే కూడా మళ్ళీ ఇందులో ఎలాగ కష్టాలన్నీ తీర్తాయని ఆయన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జన సైనిక అందరూ మనం కుటుంబ సభ్యుల్లా ఉన్నామంటే ఆయనదే ఇది జనసేన పార్టీ వల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలవాలి ఆయన మనలో ఉండాలి విజయనగరం జిల్లా లోకసత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన ఎన్నికల్లో రిజల్ట్ చూసే ఆయన జగన్మోహన్ రెడ్డికి కనువిప్పి కలగాలని ఆయన అన్నారు ఇప్పటికైనా 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పకుండా పోలవరం పైన అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద ఖర్చు పెట్టిన నిధులను ఎందుకో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాలేకపోతున్నారో చెప్పాలని ఆయన అన్నారు బడ్జెట్ లో ఎందుకు ఉత్తరాంధ్ర సుజన స్రవంతికి నిధులు కేటాయించలేదో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకపోతే 2024లో ప్రజలే తగు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ వెనక జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి గారు అంచనా వేయాలి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములతో ఆయనకు కనువిప్పు కలగాలి అంటే ప్రజల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వైకాపా ప్రభుత్వం పైన ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన వారు ప్రకటిస్తున్న తీరుపైన ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు అన్నదాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించమనుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డీబీటీసీ పథకం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరుపైన లక్షల కోట్ల రూపాయలు ఆయన కేవలం బటన్ నొక్కడం ఆ బటన్ నొక్కిన తర్వాత ప్రజలు గెలుపోవడం అనుకుంటున్నారు కానీ వాస్తవానికి అది కాదు ఈ రాష్ట్రంలో కావాల్సింది పంపకాలు కాదు ప్రజా ప్రయోజనాలు కావాలి ఈ రాష్ట్రంలో కావాల్సింది పరిశ్రమలు కావాలి ఈ రాష్ట్రంలో కావాల్సింది వ్యవసాయదారుడికి లాభసాటి వ్యవసాయం కావాలి ఈ రాష్ట్రంలో కావాల్సింది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు జీవించే అవకాశం ఇవ్వాలి ఇవన్నీ మానేసి నేను స్కీములు ఇస్తున్నాను జగనన్న గోల్ముద్ద లేకపోతే విద్యా దీవెన లేకపోతే మరొకటి అని చెప్పడం వల్ల సాధ్యం కాదు ప్రజలు మీరు ఎంత పంచుతున్నా వాళ్ళు పెరుగుతున్నామనే ఆలోచన లేకపోతే ఇటువంటి రిజల్టే వస్తుంది ముఖ్యమంత్రి గారు వాస్తవాలు గమనించాలి ఉదాహరణకు ఉత్తరాంధ్రలో సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయాయి ఏటికొప్పాక తాండవ అనకాపల్లి భీమసింగి ఎందుకు మూతపడ్డాయి తిరుగుతున్న బంగారం నాటి భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూత వేశారు ఆంధ్రవల్స్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని కదిరేని సీతారాం చెప్పారు ఎందుకు తెరిపించలేదు ఏటికొప్పాక తాండవ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని మీరు ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో ఎవరినైతే వేశారో ముగ్గురు మంత్రుల్లో మంత్రి చనిపోయారు ఉత్తరాంధ్రలో పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు చాలా అన్యాయం జరిగింది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏమైంది ఉత్తరాంధ్రలో సహకార రంగంలో ఉన్నటువంటి ఏటికొప్పాక తాండవ అనకాపల్లి భీమసింగి చక్కెర ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయి వాటిని తెరిపిస్తానని మీరు పాదయాత్రలో మాటిచ్చింది వాస్తవం కాదా ఉత్తరాంధ్రలో జూట్ మిల్లులు ఎందుకు మూతపడ్డాయి వాటిని ఎందుకు తెరిపించలేదు ఉత్తరాంధ్రలో ఫెర్రో అలాయన్స్ ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయి వాటిని ఎందుకు వైకాపా ప్రభుత్వం తెరిపించలేదు జిందాలు 2008లో జిందాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎస్కోట దగ్గర 2008లో దాదాపుగా 1280 ఎకరాలు పైసలు సేకరించి ఈరోజు మళ్ళా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే పెద్దలు నాయకత్వం వహించి జిందాల కర్మాగారం కోసం ఎందుకు మాట్లాడరు దానిపైన ఎందుకు చర్య తీసుకోరు ఆ రైతులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదు ఆ పిల్లలకి ఎందుకు ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు ఆ కంపెనీ పెట్టకపోతే తిరిగి ఆ భూమిని ప్రభుత్వం ఎందుకు తీసుకోదు ఎందుకు జిల్లాలో యంత్రాంగం కామ్గా ఉంటుందో చెప్పమని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షగా నేను కోరుతున్నాను ఆ చిత్రాలపైన ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలి ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే టీచర్ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో కానీ జరిగినటువంటి పరిణామాలపైన ముఖ్యంగా వైఎస్ఆర్ ఏలూరు జిల్లా పోలవరం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని టీడీపీ పోలవరం మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ అన్నారు. ఎమ్మెల్యే కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పంచుమతి అనురాధ ఘన విజయం సాధించడం పట్ల పోలవరం మండల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పంచుమతి అనురాధకు శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో పోలవరం మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా పంచుమతి అనురాధ విజయం ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఇదే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలనపై విసిగెత్తి ఉన్నారని, రాష్ట్రానికి వైసీపీ పాలన నుండి విముక్తి కలిగే రోజులు దగ్గర పడ్డాయని, రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, ఆయన పాలనలో మళ్లీ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మరింత ఉత్సాహంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా సాయశక్తుల నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతుల శ్రీనివాసరావు, పిల్లి నాగరాజు, గొబ్బా రాంబాబు, కుంజ సుభాషిని, కుంచే దొరబాబు, మంగిన కొండ, పతివాడ శ్రీను, జితేంద్ర, మడకం లక్ష్మి, సున్నం సుధీర్, సుందరి, వినోద్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవేళ ఆ మహిళని చాలా వాడి కన్నీళ్లు పెట్టుకొని ఎంతో బాధపడి నిన్న ఆ ప్లస్ మీట్ లో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ బీసీలందరూ కూడా నువ్వు ఏం చేసావు, నువ్వు ఏమేమి పోస్టింగ్లు పెట్టావు, మహిళని ఎంత ఇబ్బంది పెట్టావు అన్న దుప్పతం లేకుండా నీ వాళ్ళు అదే తెలుగుదేశం వాళ్ళు పెడితే మమ్మల్ని జైలు పంపించి తీసుకెళ్లే పరిస్థితి చేసావు. అది అందరికీ ఐకమత్యానికి, మన కార్యకర్తలకి, మన కుటుంబానికి అంతా చెప్తూ మనకి మన పరిపాలన రాక్షసుడు పరిపాలన పోయి మన రాజ్యం మన రామరాజ్యం వస్తుందని మన చంద్రబాబు నాయుడు గారిని రాముడు కొలిచినట్టు కొలిసి ఇవాళ మనకి ఒక సీటుకి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఓటేసి మన రాముడు పరిపాలన కావాలి, మన ఎలాగే అభివృద్ధి అవ్వాలి. జగన్కొస్తే తప్ప అలాగకు గడబడే రోజు తొందరలోనే వచ్చింది కాబట్టి, అలాగే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కానీ పశ్చిమ ఎమ్మెల్సీ దక్షిణ రాయలసీమ ఎమ్మెల్సీలో విజయకేతనం ఎగరవేసి మన చంద్రబాబు నాయుడు గారు విజయం దిశగా దూసుకుపోతున్నారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యేలు గెలిపించారంటే వాళ్ళు రాబోయే 2024లోని జగన్ దింపేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే ప్రజలు సంతోషంగా సమాధానంగా ఉంటారని వారందరూ కూడా. విజయనగరం ప్రపంచ టీవీ దినోత్సవం సందర్భంగా నగరంలో పలు కార్యక్రమాలు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో టీబీ వ్యాధిపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మలీల, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు, బోధన సిబ్బంది, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది. మేము టీబీని అంతం చేయగలం అనే నినాదంతో ర్యాలీ నిర్వహణ. ఎక్స్ట్రా పల్మనరీ టీబీ రెండు రకాలు. పల్మనరీ టీబీ చాలా ప్రమాదమైనటువంటిది సార్, చెప్తాను. ఇది ఊపిరితిత్తుల్లో వస్తుంది, కఫంలో వస్తుంది, అలాగే ఎక్స్ట్రా కూడా వస్తుంది. ఈ రెండు రకాలు ఎక్స్ట్రా పల్మనరీ అనేది ముందు అవగాహన కావాలి. ఏదైనా వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా పవర్ఫుల్ అయింది. వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు ఈ టీబీ అనేది కనిపించకపోవచ్చు.
మన భారతదేశంలో యాక్చువల్గా చెప్పాలంటే దాటి టీబీ వచ్చే అవకాశం ఉంది. అది ఎలా వస్తుందంటే వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఎవరికైనా టీబీ ఉంటే వాళ్ళ దగ్గరలో ఒక మీటర్ పరిసరాల్లో ఉంటే కనుక అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టీబీ వద్దు, టీబీ వద్దు, టీబీ వద్దు, ఆరోగ్యం వద్దు, టీబీ వద్దు, ఆరోగ్యం వద్దు. So on the occasion of World TB Day 2023 on March 24th, we are about to start the rally. So I declare the rally to start on the occasion of World TB Day 2023. TB vaddu, TB vaddu, tik meeka alage TB vaddu. ఆలయ అభివృద్ధి జరిగితే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. అక్కడ వచ్చే భక్తులకి గాని పేదవారికి గాని అన్నదానం చేసుకునే అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా దేవాలయం మంచి అభివృద్ధి జరుగుతుందంటే ఇంకా ఇంకా భక్తులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికీ ఈ ప్రాంత దేవాలయ అభివృద్ధి కొరకు ఇక్కడ ఈ కమిటీ వారు వారి వంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. మీ వంతు సహాయం కోసం చూస్తున్నారు. దయచేసి ఆలయాన్ని దగ్గరకు వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారో తెలియజేయగలరు. విద్యార్థుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణలో చదువుకున్న యువకులకు నిరుద్యోగులకు ఎంతో నిరాశ కలిగింది. ఈ తెలంగాణ తెచ్చుకున్నది కల్వకుంట్ల కుటుంబానికే తప్ప నిరుద్యోగులకు కాదని మేము విధంగా కోరుతూ, అదేవిధంగా ఇవాళ ఏదైతే నువ్వు అధికారం రావడానికి యువతని చదువుకున్న విద్యార్థులను అంతా మోసం చేసి వాళ్లకు నిరుద్యోగ భృతి అన్నావు, అయిపోయింది. నువ్వు ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచావు. ఇప్పుడు నీ 9 సంవత్సరాల పాలనలో ఏ రోజు నోటిఫికేషన్ రాలేదు, అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్ అంటున్నావు. ఏ రోజు ఒక ఉద్యోగం తెలంగాణలో ఇచ్చిన దాఖలేదు. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ అని పెట్టావు, దాంట్లో పేపర్ లీకేజ్ జరిగింది. ఆ పేపర్ లీకేజ్లో లక్షలాది విద్యార్థులు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు నీళ్లు భోజనం లేకుండా ఎంతో కష్టపడి చేసిన దాన్ని నువ్వు నీ స్వార్థం కోసం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం వల్ల ఇవాళ విద్యార్థుల్ని నువ్వు బలికొన్నావు. కావున ఒకటే హెచ్చరిస్తున్నావు, రాబోయే రోజుల్లో నీకు యావత్ తెలంగాణలో ఉన్నట్టు నిరుద్యోగులు మొత్తం నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిబిఐకి సిఐడికి బదిలీ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులపై కఠిన చర్య తీసుకోవాలని దీనికి ఐటీ శాఖ మంత్రి తారక రామారావు గారు బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా అత్యాచార బాధితులకు న్యాయం జరగాలి. జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి విజిలెన్స్ కమిటీ సమావేశంలో సమస్యలపై చర్చ. జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ ఈ 7 నెలల కాలంలో 55 కేసుల్లో సుమారు 1,10,50,000 రూపాయల పరిహారం క్రింద అందజేసినట్లు తెలిపారు. వీటిలో 44 కేసుల్లో 72 మంది ఎస్సీలకు, 11 కేసుల్లో 21 మంది ఎస్టీలకు పరిహారాన్ని ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి రత్నం, వివిధ శాఖల అధికారులు, డిఎస్పీలు, తహసీల్దార్లు, విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ
అనకాపల్లి జిల్లా పైకరాపేట నియోజకవర్గం అడ్డరోడ్డు సెంటర్ నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకుని అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పెద్ద ఎత్తున ర్యాలీగా శ్రీనివాస కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం టీడీపీ శ్రేణులు నాయకులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పైకరాపేట తుని నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ప్రజలే కాదు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మడం లేదన్న విషయం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. ఎమ్మెల్యే వేగుల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ విజయంపై మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు. ఎమ్మెల్యేల కోటలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై మండపేట పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాయవరం మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు మరియు అనేక గ్రామాల నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన
కేక్స్ కటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేకన జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మండపేట పట్టణ మండల గ్రామ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యుడు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గం సుమారు 9 లక్షల నుంచి 10 లక్షల ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినాయి. మరి జరిగినప్పుడు మరి ఆ ఓటింగ్లో కూడా అనేక మంది ప్రెస్ వారు మీడియా వారు వెళ్ళి ఆ ఓటర్ లైన్లోకి వెళ్ళి ఏం చదువుకున్నారు అంటే 3వ తరగతి 6వ తరగతి 10th క్లాస్ ఫెయిల్డ్ అని చెప్పేది తప్పించి శాసనసభలో ప్రకటించి సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా నలుగురు శాసనసభ్యుల్ని మీరు బెదిరించి డబ్బుతో కొనుక్కోరా ఏం చేశారు తెలియదు కానీ మేము లాక్కుని మరి వారు మీకు మెజార్టీ లేదు మీరు పోటీ ఎంత పెడతారు అంటే తప్పుడు ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు గారు మీరు తిరిగి మాట్లాడుతున్నారంటే మరి ఏంటిది. దీన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కాదు మరి మొన్న పట్టబోతున్న శాసనమండలి మరి సభ్యుల ఎన్నిక జరిగింది, ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఉమ్మడి మరి జిల్లాలో ఉన్నప్పుడైతే 13 జిల్లాలు ఉన్నాయి ఎమ్మెల్సీ పరిధి. మరి ఉత్తరాంధ్రలో కానీ లేదా తెలంగాణ చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలో కానీ శాసనమండలి సభ్యులు 35,000 పైన మెజార్టీతో వాళ్ళ అత్యంత మెజార్టీతో ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ మన పశ్చిమ రాయలసీమ కడప కర్నూలు అనుకున్నాం 7,000 మెజార్టీ వేశారు. అంటే నలుగురిలు వేసినా వేయకపోయినా మన పార్టీలో నెగ్గి బయటకెళ్ళిపోయిన వాళ్ళు వేసినా వేయకపోయినా కొత్త సభ్యులు మరి 4 వేశారంటే ఆ భగవంతుడు స్క్రిప్ట్ అలా రాశారు. మరి నాకు ఇవాళ కూడా బాగా జ్ఞాపకం 2019 మొట్టమొదటి శాసనసభలో మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పును ప్రోత్సహించే ఉద్దేశంతో ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు పోటీకి పెట్టారు ఎమ్మెల్సీకి అని చెప్పి అంటా ఉన్నారు. 22 ఓట్లు వస్తే సరిపోద్దని చెప్పి అందరికీ వాళ్ళకే తెలుసు మనకే తెలుసు అందరికీ తెలుసు. మరి తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకుంటే మరి ఎందుకు మాకు మెజార్టీ లేదు, ఎందుకు చాలా అంత బలం లేదు? పైగా మీరు కోట్లాది రూపాయల ప్రలోభాలు పెట్టి నలుగురు సభ్యుల్ని